నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిని జిల్లా చేయాలన్న డిమాండ్ను వేగం చేయాలన్న డాక్టర్ చందు సాంబశివుడు రాజకీయాలకు అతీతంగా అందరూ పోరాడాలంటూ వెల్లడి. వైకుంఠపురంలో ప్రారంభమైన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రచయిత పాత్రికేయుడు దేవిప్రియకు నివాళి అర్పించిన ప్రజ్వలిత, దేవిప్రియ మరణం సాహితీ లోకానికి బాధాకరమంటూ నివాళి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాట్ల ప్రక్రియపై చురుగ్గా ముందుకు వెళుతున్న తరుణంలో తెనాలిని జిల్లా చేయాలనే డిమాండ్ని ప్రజలు, పార్టీలు బలపరచాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విజ్ఞప్తి చేశారు. ప్రజలు అడగకపోతే తెనాలికి నష్టం కలుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్ని వైసీపీ ప్రభుత్వం 25 జిల్లాలుగా విభజించాలని నిర్ణయించిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. 2009 వరకు ఉన్న తెనాలి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఇప్పటికే కోల్పోయామని ఆయన చెప్పారు. జిల్లాకు కావలసిన అన్ని వనరులు, మౌలిక వసతులు తెనాలికి ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు, పార్టీలు తెనాలిని జిల్లా చేయాలనే డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తెనాలి జిల్లా చేయాలని, అఖిలపక్ష జేఏసీని ఏర్పాటు చేసేందుకు అందరూ ముందుకు రావాలని చెబుతూ ఐఎంఏ, తెనాలి బార్ అసోసియేషన్లు తెనాలి జిల్లా చేయాలని కోరుతూ తమతో పాటు కలిసి సబ్ కలెక్టర్కు మెమోరాండంను ఇవ్వటం జరిగిందని డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. తెనాలి జిల్లా కాకపోతే జిల్లా ఆసుపత్రి, జిల్లా కోర్ట్, మెడికల్ కాలేజీ వంటివి తరలిపోతాయని కూడా డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ చందు సాంబశివుడితో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. మన తెనాలి పార్లమెంట్ సీటు పోయింది. మరలా ఇప్పుడు రేపు వచ్చేటువంటి డీలిమిటేషన్లో పార్లమెంట్ సీట్లు అనేది శాశ్వతం కాదు. ఒక జిల్లా హెడ్ క్వార్టరు అనేది శాశ్వతం. మనకు చూడండి, గుంటూరు జిల్లా కుడి ఎడంగా 100-120 సంవత్సరాల నుంచి ఉంటుంది. అలాగే ఒక జిల్లా అయిన తర్వాత అక్కడ పర్మనెంట్గా జిల్లా కలెక్టరేటు, ఆ జిల్లా ఆఫీసులు, జిల్లా కోర్టులు, జిల్లా ఎస్పీల ఆఫీస్ అన్నీ ఉంటాయి. ఈ పార్లమెంటు సీటు మారంగానే ప్రతిసారి కూడా ఈ జిల్లాలు మారుతూ ఉండటం అనేది చాలా ప్రభుత్వానికి చాలా నష్టం, ప్రజలకు కూడా చాలా అసౌకర్యం. ప్రభుత్వం పెట్టేటువంటి ప్రతి పైసా కూడా ఎవరో అధికారులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రి, గవర్నర్ గారి జేబులో నుంచి రాదు. ఇదంతా ప్రజలు ట్యాక్స్ పే చేసిన సొమ్మే. అలాంటి ప్రజలకి ఏ పరిపాలన చేసినా ప్రజలకి సౌకర్యంగా ఉండాలి. ప్రజల యొక్క సొమ్ముని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు తెనాలి జిల్లా రాకపోతే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉండదు. ఇక్కడ మెడికల్ కాలేజ్ లేకపోతే ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉండదు. ఇప్పటికైనా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్, అది చిన్నదైపోద్ది. ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పెద్దగా లేకపోతే మనం ముఖ్యంగా మన ప్రజలకు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి వైద్య సదుపాయాలు దొరకవు. అలాగే కోర్టులు ఇక్కడ లేకపోతే కోర్టుల కోసం ప్రచినదానికి ఎక్కడికో దూరం దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. తర్వాత ఆఫీసులు, ఉద్యోగస్తులందరూ కూడా తెనాలిలో అందరూ ఇల్లు కట్టుకుని ఉండరు. ఈ తెనాలిలో ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయాలి. అందుకని ఏ రకంగా పడ్డా, ముఖ్యంగా వ్యాపారస్తులకేంటి, లాయర్లకేంటి, ప్లస్ ఉద్యోగస్తులకేంటి, ఇంకా డాక్టర్లకేంటి, అన్ని రకాల ప్రజలకు కూడా కొంతమందికి నష్టమైతే కొంతమందికి రావాల్సిన, అభివృద్ధి చెందాల్సింది చెందదు కాబట్టి అందరూ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అటు బార్ అసోసియేషన్లు, ఇటు మెడికల్ అసోసియేషన్లు, ఇంకా ఇలాంటి అన్ని కలిసి అఖిలపక్ష కార్యాచరణ ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నాం. మేము ఇంతకుముందు కొంతమందికి రచ్ చేసాం, అందరూ కూడా కావాలి కావాలి అంటున్నారు, కానీ రంగంలో దిగి అడిగితే కానీ రాదు. ఇది సమయం, కరెక్ట్ సమయంలో అడిగితే వస్తుంది, కానీ సమయం అంతా అయిపోయిన తర్వాత ముందేం చేశారు అడగకుండా అని చెప్పేసి మనని తిడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన తెనాలి ప్రాంత ముఖ్యంగా మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ ముందుకొచ్చి ఒక ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి తెనాలి జిల్లా గట్టిగడిగి తెనాలిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ రమా సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రత మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలి ఆదివారం 108 మంది పుణ్య దంపతులు వ్రతాన్ని ఆచరించారు. తెనాలిలోని వైకుంఠపురంలో కార్తీక మాస వ్రత మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి ఆదివారం దేవస్థాన కళ్యాణ మండపంలో చేపట్టిన శ్రీ రమా సహిత వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతంలో 108 మంది పుణ్య దంపతులు పాల్గొన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే దేవస్థానం వ్రత మహోత్సవాన్ని ఆచరించింది. దేవస్థాన ఆలయ ట్రస్ట్ బోర్డు అలాగే అధికారులు వ్రత మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఏడాది వైకుంఠ పుణ్యక్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఏడాది కోవిడ్ కారణంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ స్వామివారి కైంకర్యాలు అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా 4 ఆదివారాలు దేవాలయంలో అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఈ ఆదివారం 108 మంది పుణ్య దంపతులతో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగిందని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత 22 సంవత్సరం నుంచి కార్తీక మాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది ఆనవాయితీగా. అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ స్వామివారి దేవస్థానంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి ఇక్కడ దాదాపుగా 170 మంది దంపతుల చేత ఈరోజు ఫస్ట్ ఆదివారం నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది, అన్నదాన ప్రసాదం కూడా జరుగుతుంది. అలాగే ఈ ప్రసాద వితరణకు అన్నప్రసాద వితరణకి కోస్టల్ బ్యాంక్ వారు సహకరించారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చినటువంటి సత్య వ్రతం చేస్తున్న భక్తులందరూ కూడా ఈ తీర్థప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా వచ్చేటువంటి 3 వారాల్లో కూడా ఇలాగే కోవిడ్ నిబంధనలు అనుసరించి ఈ వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. కావున యావత్ మంది భక్తులు కూడా శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ స్వామివారి కృపకు పాత్ర అవుతారని ఆశిస్తున్నాము. అలాగే శ్రీ స్వామివారి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిన్న కోనేరుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అది పూర్తిగా మా సిబ్బంది వాళ్ళు అక్కడ డోనర్స్ దగ్గర వెళ్ళి వాళ్ళ చేత చేయడం జరుగుతుంది. అలాగే రేపు సోమవారం నుంచి ముఖమండపం కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరి ఆధ్వర్యంలో కూడా ఆ ముఖమండపం నిర్మాణం కూడా రేపటి నుంచి పనులు మొదలు ప్రారంభిస్తాము. కాబట్టి ఇంకను దాతలు కేసు ఖండన శాలకి వాడికి కూడా దాతలు ముందుకు వచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు రత్నాకరం సత్యనారాయణ గౌతమ్ మాట్లాడుతూ, కార్తీక మాసం ఫలాన్ని భక్తులు అందుకునేలా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు గౌతమ్ తెలిపారు. ఈ పూజా కార్యక్రమాన్ని ఆలయ అధికారులు అర్చకులు పర్యవేక్షించారు. ఇదే సందర్భంలో శ్రీ స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్తీక మాస విశేష పూజా ఫలప్రాప్తి కోసం భక్తులందరికీ దీపారాధన చేయడానికి ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఎవరైతే నిత్యం దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటారో వారికి కూపన్లు ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ కూపన్ ఉన్నవారికే రేపు లక్కోటి దీపోత్సవంలో పాల్గొనే మహత్తర అవకాశం. అలాగే కార్తీక మాసం అనంతరం చివరి రోజున స్వామివారికి అలంకరించినటువంటి 1108 $1,000 అలంకరించడం జరిగింది. అవి ఉచితంగా భక్తులందరికీ కూడా బహుమానంగా ఇవ్వాలని సత్సంకల్పంతో ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ ఉప్పల వరదరాజులు గారు మరియు ట్రస్ట్ సభ్యులు అలాగే దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ ఆసక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నిన్న ఉదయం దేవాలయంలో ఈశాన్య భాగంలో కోనేరు నిర్మాణం చేయాలని, పునః పూజా కార్యక్రమం నిర్వహించి ఉభయదాతల చేత సుమారు 12 లక్షల రూపాయలతో కోనేరు నిర్మాణం కూడా పనులు ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ నెలాఖరికి కోనేరు కార్యక్రమం అంతా కూడా పూర్తవుతుంది. సంక్రాంతి పండుగ నాటికి కోనేరు ప్రారంభోత్సవం కూడా చేయాలని సత్సంకల్పంతో ఉన్నారు. అలాగే గాలిగోపురం ముందున్నటువంటి కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో నిర్మించిన మర్రెడ్డి సుబ్బారెడ్డి కళ్యాణ మండపాన్ని మాజీ మంత్రి వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్లు ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలకు ఈ కళ్యాణ మండపం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ఆకాంక్షించారు. తూములూరు గ్రామంలో అన్ని హంగులు వసతులతో నిర్మించిన మర్రెడ్డి సుబ్బారెడ్డి కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తూములూరులో కళ్యాణ మండపం ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొల్లిపర మండల వైసీపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. మమతా గ్రూప్ ఆధ్వర్యంలో గంగానమ్మపేటలో నూతనంగా నిర్మించిన ఎం కన్వెన్షన్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఆదివారం ఎంతో సందడిగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై అధునాతన హంగులతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. పలు ప్రాంతాల నుండి ప్రముఖులు హాజరై మమతా గ్రూప్స్ అధినేతలు సూరప్నేని బ్రదర్స్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక గంగానమ్మపేటలో ఎం కన్వెన్షన్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఆదివారం సందడి వాతావరణంలో జరిగింది.
మమతా గ్రూప్స్కు చెందిన సూరపనేని నాగేశ్వరరావు, సూరపనేని కృష్ణారావు, సూరపనేని నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంగనమ్మపేటలో సువిశాల ప్రాంగణంలో అధునాతన హంగులతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించి పరిసర ప్రాంతాలు, ప్రాంగణం మొత్తాన్ని ఆసక్తిగా తిలకించారు. పట్టణ ప్రముఖులు, వివిధ వర్గాల వారితో కలిసి జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. సూరపనేని బ్రదర్స్ కు వారంతా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శశి గ్రూప్స్ అధినేత, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఉప్పల వరదరాజులు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, 30 సంవత్సరాలుగా నాగేశ్వరరావు, కృష్ణారావు సోదరులు వ్యాపార రంగంలో ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చారని అన్నారు. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు. ఇందుకు సూరపనేని బ్రదర్స్ నిర్వచనమని చెప్పారు. వారి కుటుంబంతో తమకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని చెబుతూ వ్యాపార రంగంలో వారు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. అలాగే ఈ కన్వెన్షన్ సెంటర్ ఇనాగ్రేషన్కి వేదిక పైన ఉన్న పెద్దలు నన్నయ్య సుధాకర్ గారు, అలాగే వైకుంఠపురం చైర్మన్ వరదరాజు గారు, అలాగే డాక్టర్ రియాజ్ ఖాన్ గారు, అలాగే నా సోదరుడు హార్వెస్ట్ ఇండియా చైర్మన్ సురేష్ గారు, ముందున్న అతిథులందరికీ హృదయపూర్వక నమస్కారం. తప్పకుండా ఈ ఎం కన్వెన్షన్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఫంక్షన్ చేసుకునే దానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని, సువిశాలమైన ప్రాంగణంలో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు న్యాయశ్రాలని కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే ఈ సెంటర్ ద్వారా, అంటే ఈ కన్వెన్షన్ సెంటర్ ద్వారా జీవితం ఎవరికి వడ్డించిన విస్తర కాదు, కష్టే ఫలి, కష్టం ఎవరినైనా ఎంతకైనా బాగా సక్సెస్ తీసుకు. ఓ చిన్న క్యాంటీన్ని లక్ష్మీదేవి యువతలో అప్పట్లో పెద్దలు కొడాలనే సార్ ఈ ప్రాంతంలో పారిశ్రామికవేత్త అంటే ఆయనే. ఆయన ఒక ముందు చూపుతో తెనాల్లో లక్ష్మీ థియేటర్ని ఇనాగ్రేట్ చేయించారు, కట్టారు. అప్పట్లో ఆ లక్ష్మీ థియేటర్ మంచి అంగులతో నాసార్ నాన్న దగ్గరికి వచ్చినప్పుడు కూడా సహజంగా మాకు ఒక అలవాటు ఉండేది, ఈ నాసార్ కానీ మన విఎస్కే కానీ వీళ్ళందరూ వచ్చి బళ్ళు ఆడబెట్టి ఇలా బళ్ళు మేము వేసుకొని వెళ్ళేవాళ్ళం. మన ఏం లేదు, మా మిల్లుకి వచ్చినప్పుడో లేకపోతే వచ్చినప్పుడో. అయితే సూరపనేని నాగేశ్వరరావు కుమారుడు సూరపనేని నాగార్జున మాట్లాడుతూ, మాజీ మంత్రి అన్నవతుని సత్యనారాయణ ఆశీస్సులు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటున్నాయని అన్నారు. నాడు లక్ష్మీ డీలక్స్ క్యాంటీన్తో మొదలైన తమ వ్యాపారాన్ని ఆ రోజు అన్నవతుని సత్యనారాయణ ప్రారంభిస్తే, నేడు ఆయన కుమారుడు శివకుమార్ ఈ ప్రారంభోత్సవానికి రావటం ఆయన చేతుల మీదుగా ఇది ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అత్యంత వైభవంగా ఈ హాల్ ను, ఈ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించడం జరిగింది. మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, వివాహ వేడుకలకు ఇది చాలా అనుభవం ఉందని మేము ఆకర్షిస్తున్నాము. ఈ ఫంక్షన్ హాల్ ని 2 ఉద్దేశాలతో ఇక్కడ నిర్మించాము. ఒకటి, జనానికి అందరికీ అందుబాటులో ఉండాలని, అత్యంత దగ్గరగా చెరువులో ఉండాలని, ఊరు మధ్యలో అందరికీ చాలా కన్వీనియంట్గా ఉన్న ఒక లొకేషన్లో దీన్ని నిర్మించడం జరిగింది. 2, జనానికి ఏదో ఒక విధంగా ఈ కళ్యాణ మండపం ద్వారా ఎంతో కొంత సేవ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్మించాము. దీని ద్వారా కనీసం 40 నుండి 60 మంది దాకా ఉద్యోగ అవకాశాలు ప్రొవైడ్ చేయగలుగుతామని, ఇక్కడ ఉన్న యువతకు ఏదో ఒక విధంగా మా వంతు సహాయం చేయగలుగుతామని ఈ సంస్థ ద్వారా. అదేవిధంగా ఉప్పల వరదరాజులతో పాటు విఎస్ఆర్ఎన్ ఎన్విఆర్ కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, హార్వెస్ట్ ఇండియా అధ్యక్షులు బిషప్ సురేష్ కుమార్, డాక్టర్ రియాజ్ ఖాన్, బిషప్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీటీవీ అధినేత వేజెంట్ల గోపి, పలువురు వైసీపీ నాయకులు, పట్టణానికి చెందిన వివిధ వ్యాపార వాణిజ్య వర్గాల ప్రముఖులు పాల్గొని సూరపనేని బ్రదర్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
జానపదాల రసరాజు కొసరాజు పునరావలోకనం సభ ప్రజ్వలిత ఆధ్వర్యంలో 29వ తేదీ ఉదయం 10:30 గంటలకు ప్రజ్వలిత కార్యాలయంలో జరుగుతుందని నాగళ వెంకట దుర్గా ప్రసాద్ చెప్పారు. ఆదివారం కొసరాజు సాహితీ నేపథ్య బ్రోచర్ ని ఆవిష్కరించారు. సాహితీ స్రవంతి ప్రజ్వలిత నేతృత్వంలో కవిరత్న జానపద కవి సార్వభౌమ కొసరాజు పునరావలోకనం 29వ తేదీన తమ కార్యాలయంలో జరుగుతుందని నాగళ దుర్గా ప్రసాద్ అన్నారు. డాక్టర్ బూసురుపల్లి వెంకటేశ్వర్లు కొసరాజు గురించి వివరిస్తారని తెలిపారు. 12 సంవత్సరాలకే అవధానంతో సాహిత్య ప్రపంచంలోకి వచ్చిన కొసరాజు 350 సినిమాలకు వేల కొలది పాటలు రాశారని అన్నారు. అంతేకాక గండికోట యుద్ధం, ద్విపద కావ్యం, కడగండ్లు, పద్య సంకలనం, కొసరాజు విసుర్లు, నవభారతం, భానుగీత వంటి రచనలు చేశారు. 1984లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు వంటివి అవార్డులు అందుకున్నారని దుర్గాప్రసాద్ తెలిపారు. సమావేశంలో దేవిశెట్టి కృష్ణారావు, గంజి దుర్గాప్రసాద్, రామలింగేశ్వర్లు, కన్నెగంటు మధు, ఎన్ రాజు, భాస్కర్ రెడ్డి, ఎం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కొసరాజు గారి గురించి అందరికీ తెలుసు. ఆయన 350 సినిమాల్లో వేల కొలది పాటలు రాశారు. 12వ ఏటే అవధానంతో ఆయన సాహిత్య ప్రయాణం మొదలైంది. అలాగే రైతు పత్రిక, ప్రజామిత్ర లాంటి పత్రికల్లో ఆయన సంపాదకులుగా పనిచేశారు మద్రాసులో. ఆ క్రమంలో ఆయనకి సముద్రాల గారితో, గోడవల రామబ్రహ్మ గారితో పరిచయం అయింది. ఆయన మొదటి చిత్రం రైతు బిడ్డ, దాంట్లో ఆయన హీరోగా రచనగా కూడా పనిచేశారు. తర్వాత వాహిని వారి పెద్ద మనుషుల్లో ఆయన రచయితగా, కంప్లీట్ రచయితగా పాటలు మాటలు అన్నీ రాయటం జరిగింది. అక్కడి నుంచి ఆయన సినిమా ప్రపంచంలో ఆయన ధృవతారగా వెలుగొందారు. ఆయన గురించి చెప్పాలంటే జాలాది గారి మాటల్లో ఆయన జానపద సామ్రాట్ అయితే మేమంతా కూడా ఆయనకి సామంతులు అని చెప్పారు. అట్లాగే సినారే జానపదుల రసరాజు కొసరాజు అని చెప్పి ఆయన్ని ప్రశంసించారు. ఆయనకి రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది 1984లో. అలాగే 80 ఏళ్ళలో తను చనిపోవడం జరిగింది. అటువంటి ఆయన గండికోట విజయం అనే ఒక ద్విపద కావ్యం, ఇంకోటేమో ఇలా వేరే రచనలు కూడా ఉన్నాయి. కొసరాజు విసురులని కొన్ని, ఒక పద్య సంకలనం, అలా ఆయన కొంచెం పాత్రికేయుడిగా కూడా ప్రజామిత్రులు వాటిలో పనిచేయడం జరిగింది. ఆయన గురించి పునరావలోకన సభ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో ఆదివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి కోస్టల్ బ్యాంక్, విజయవాడ హరేకృష్ణ మూమెంట్ వారి సహకారంతో కార్తీక మాసం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. దేవస్థాన అధికారులతో పాటు పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని వైకుంఠపురం దేవస్థానంలో ఆదివారం నుండి భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దాతల సహకారంతో 4 ఆదివారాల పాటు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయటం జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. తెనాలి కోస్టల్ బ్యాంక్, విజయవాడ హరేకృష్ణ మూమెంట్ సంయుక్త సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాస శ్రీధర్, కోస్టల్ బ్యాంక్ మేనేజరు లేళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర కార్తీక మాసంలో వైకుంఠపురం దేవస్థానంలో విశేష పూజలు, అర్చనలు జరుగుతాయని అన్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు 4 ఆదివారాలు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరేకృష్ణ మూమెంట్ వైస్ ప్రెసిడెంట్ వెంకట నారాయణ దాసు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి టెంపుల్ ధర్మకర్తల మండలి చైర్మన్ వరదరాజు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఇతర అధికారులు మాకు బాగా సహకరించారు. ఈ కార్యక్రమం ఇలాంటి ఇంకా 3 ఆదివారాల్లో మేము నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. ఇదే విధంగా ఈరోజు జరుగుతున్న, విజయవంతంగా జరుగుతున్న టైప్లోనే మిగిలిన వారాల్లో కూడా విజయవంతంగా జరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు దేవస్థాన వారికి కృతజ్ఞతలు. హరేకృష్ణ ఫౌండేషన్ విజయవాడ వారు సహకారంతో మరియు కోస్టల్ బ్యాంకు బ్రాంచ్ తెనాల శాఖ వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది 3 వారాలు కంటిన్యూగా ఉంటుంది. వాళ్ళు COVID-19 టైంలో అర్చకులకు మరియు సిబ్బంది వాళ్ళందరూ కలిసి అన్నదాన కార్యక్రమం భక్తులకి చేయడం జరిగింది. వారికి తెనాల భారీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకముందు ఇలా చేయాలని హరికృష్ణ ఫౌండేషన్ వారికి మరియు కోస్టల్ బ్యాంక్ వారికి తెనాల భారీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత తాడికొండ దేవిప్రియ మృతి పట్ల ప్రజ్వలిత సంతాపం తెలిపింది. తమ కార్యాలయంలో దేవిప్రియ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించింది. దేవిప్రియ మరణం సాహితీ లోకానికి ఎంతో బాధాకరమని ప్రజ్వలిత సభ్యులు, రంగస్థల నటులు దేవిశెట్టి కృష్ణారావు అన్నారు. గుంటూరు జిల్లా ఓవులేసినపల్లిలో 1951లో జన్మించిన ఆయన ఒక ముస్లిం అని అన్నారు. షేక్ ఖాజా హుస్సేన్గా ఉన్న ఆయన తాడికొండ దేవిప్రియగా పేరు గడించారని అన్నారు. రన్నింగ్ కామెంటరీ పేరుతో ఆయన రాసిన రాజకీయ విమర్శనాస్త్రాలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయని అన్నారు. రాజకీయ నాయకులపై నిత్యం వ్యంగ్యాస్త్రాలు చేసేవారని, ఆయన లేని లోటు సాహిత్య లోకానికి తీరని లోటని దేవిశెట్టి కృష్ణారావు అన్నారు. దేవిప్రియకు నివాళి అర్పించిన వారిలో నాగళ్ళ దుర్గాప్రసాద్, జి దుర్గాప్రసాద్, రామలింగేశ్వరుడు, కన్నెగంటి మధు, పాలాక్షుడు ప్రభుత్తులు పాల్గొన్నారు. స్వతహాగా జన్మత ఆయన ముస్లిం, షేక్ ఖాజా హుస్సేన్ ఆయన పేరు. వారి స్వగ్రామం తాడికొండ. వారికి 2017 కేంద్ర సాహిత్య అవార్డు దక్కింది గాలిరంగు అనే కవితా సంకలనానికి. అలాగే వారు ప్రారంభించిన మరో ప్రక్రియ వ్యంగ్య చిత్రావళి, మోహన్తో కలిసి రన్నింగ్ కామెంటరీ అని ఆంధ్రజ్యోతి పత్రికల్లో రన్నింగ్ కామెంటరీ అనేది రాశారు. ఈయన వ్యాఖ్య, దానికి మోహన్ గారి చిత్రం. చాలా అద్భుతమైన ప్రక్రియ అది. అలానే ఆయనకి యూనిసెఫ్ అవార్డు, విశాలాక్షి అవార్డు, ఇంకా కొన్ని చాలా అవార్డులు దక్కాయి. ఆయన మరణం సాహితీ లోకానికి చాలా బాధాకరం. వారికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలిని జిల్లా చేయాలన్న డిమాండ్ ను వేగం చేయాలన్న డాక్టర్ చందు సాంబశివుడు రాజకీయాలకు అతీతంగా అందరూ పోరాడాలంటూ వెల్లడి. వైకుంఠపురంలో ప్రారంభమైన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రచయిత, పాత్రికేయుడు దేవిప్రియకు నివాళి అర్పించిన ప్రజ్వలిత, దేవిప్రియ మరణం సాహితీ లోకానికి బాధాకరమంటూ నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.